హై హలో వర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ దర్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు. కంటెంట్ ఉన్న సినిమాలు కంటెంట్ లేని సినిమాలు మాత్రమే ఉంటాయని బేబీ సినిమాతో ప్రూవ్ చేశారు ఎస్కేఎన్. ఆయన ప్రస్తుతం ట్రూ లవర్ అనే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమా గురించి, అలాగే ఆయన కెరీర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. హలో ఎస్కేఎన్ గారు. హాయ్ అండి. హాయ్. అంటే ఎప్పుడు ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంటుంది, ఈసారి కొంచెం లేట్గా శనివారం వస్తున్నారు. బట్ ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా. కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు నర్వస్నెస్ ఉంటుంది. మరి ట్రూ లవర్ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు మరి కొన్ని గంటల్లో? బాగుందండి, ఎందుకంటే చెన్నైలో ఆల్రెడీ ప్రివ్యూలు అయి పడిపోయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈరోజు మార్నింగ్ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఫ్రైడేనే రిలీజ్ అయింది, చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుంది. సో ఆల్రెడీ ఒక హిట్ వైబ్ సెలబ్రేషన్ స్టార్ట్ ఉంది. సో పైగా వ్యాలంటైన్ డే కంటే అంత యూత్ అందరూ ఈ సినిమా లవ్ మోడ్లో ఉంటారు కాబట్టి కరెక్ట్ టైం ట్యాప్ చేసాం అనిపిస్తుంది. అయితే జనరల్గా ఒక హీరో నుంచి సినిమా వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్, ఒక డైరెక్టర్ నుంచి ఈ సినిమా వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్, ఒక ప్రొడ్యూసర్ నుంచి సినిమా రావడం వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం అబ్నార్మల్ అనమాట. బట్ బేబీ సినిమా తర్వాత మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా, అంటే అలాంటి వైపు ఉన్న సినిమా వస్తుంది అని చెప్పి. సో కొంతమంది దాన్ని దీన్ని కూడా పోలుస్తున్నారు, బేబీ టూ అని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా. సో దాన్ని దీన్ని ఎంతవరకు పోల్చొచ్చు, దీంట్లో స్ట్రైకింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? టూ ఫిల్మ్స్ హావ్ దేర్ ఓన్ మెరిట్స్. ఈ సినిమాలో వచ్చి యూత్కి కాంటెంపరీగా ఒక లవ్లో ఉన్నప్పుడు ఉండే పొజిషను, అబ్సెషను, అబ్బాయిలు అలా రియాక్ట్ అవుతుంటారు, అమ్మాయి ఎక్కడికైనా వెళ్తే ఎవరితో మాట్లాడుద్దా, ఎవరితో తిరుగుద్దా, ఎవరన్నా లవ్లో పడిపోద్దా, ఏంటినా ఇది అనే జనరల్గా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఒక అబ్సెషను అది ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్. దాన్ని బాగా హైలైట్ చేశారు మణికంద్ అని, ఎందుకంటే ఆయన గుడ్ నైట్ ఈ సినిమాలతో పాపులర్ తమిళ్లో, ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు. గుడ్ నైట్ అనే సినిమా చాలా మంది చూస్తుంటారు, జై భీమ్, గోడ్ ఇదే గుడ్ నైట్. సో ఆయన చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ దానిలో, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి మన రైటర్ పద్మభూషణ్ అండ్ మ్యాడ్ లో ఉంది గౌరీ ప్రియరెడ్డి, తను తను చాలా యాక్ట్, ఇద్దరు పర్ఫెక్ట్ పేర్ లాగా అనిపించారు. వాళ్ళ మధ్య ఉండే స్ట్రగుల్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, రిలేషన్షిప్ లో ఉండే కాంప్లెక్స్ అంతా క్లారిటీగా ఉంది చూపించారు. సరే, అయితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు బేబీలో ఉన్నది కూడా ఒక పాయింట్, అంటే నా నేను లవ్ చేసిన అమ్మాయిని పక్క వాళ్ళతో వెళ్ళిపోతే ఎలా అనే ఒక ఇది, ఇక్కడ దీంట్లో కూడా అలాంటిది ఒకటి, అంటే ఇవన్నీ జనరల్గా రియల్ లైఫ్లో చాలా దగ్గరగా న్యాచురల్గా ఉండేవి. సో అంటే వీటిని ఎలా పట్టుకుంటారు మ్యాగ్నెట్ లాగా మీరు, అంటే మీ దగ్గరికి వస్తాయా లేకపోతే? నాకు బేబీ వచ్చినప్పుడు డైరెక్ట్ రాజేష్ పట్టుకున్నాడు ఆ పాయింట్ని, ఆ పాయింట్ చెప్పగానే నేను కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా ఇదే మనం చేస్తున్నాం నా సెకండ్ సినిమా ట్యాక్సీ వాళ్ళ తర్వాత అని చెప్పాను. సో ఇదేంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా చూడండి సినిమా అని చెప్పి తీసుకొచ్చారు. సో చూడగానే నేను డైరెక్టర్ మారుతి గారు ఆయన రాజసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఒక ఈవినింగ్ కూర్చుని చూసాం, ఇమీడియట్ గా చాలా బాగుంది అనిపించింది, వెంటనే మనం రిలీజ్ చేద్దాం అనుకున్నాం, అలా రిలీజ్ చేస్తున్నాం.